ఈ శాంతియుత ర్యాలీని ఉద్దేశించి జోసెఫ్ గారు మాట్లాడుతుండగా కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం పేరు మణిపూర్. ఆ రాష్ట్రము ఎక్కువగా కొండలు గుట్టలతో ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ 3 రకాలైనటువంటి జాతుల వారు ఎక్కువగా నివాసం చేస్తూ ఉన్నారు. అందులో నాగాలు, మైతీలు, కుకీలు అని 3 రకాల జాతుల ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. ఆ 3 రకాల జాతుల ప్రజల్లో రిజర్వేషన్ కొరకు వచ్చినటువంటి ఒక పోరాటం, కుకీలకు మైతీలకు మధ్యలో వచ్చినటువంటి ఒక పోరాటం, అది రాను రాను అనేకమైనటువంటి మలుపులు తీసుకుని శాంతిని దేశానికి, ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని ప్రకటించే ఆ కరుణామైన యొక్క వాక్కులను ప్రకటించనీయకుండా, దైవ సంబంధమైనటువంటి విషయాలను ప్రజలకు చేరనీయకుండా 2 జాతుల మధ్యలో వచ్చినటువంటి పోరాటము, అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను, పురుషులను, అలాగే చాలా మందిరాలను కూలద్రోసి, ఇది ప్రజాస్వామ్య రాజ్యమా లేక రాచరిక రాజ్యమా, 500 మందిరాలకు పైగా కూల్చివేసి, డిమాలిష్ చేసి, తగలబెట్టి, అంతేకాకుండా కాళ్ళు చేతులు నరికి అనేక మందికి ఆయుధాలు ఇచ్చి, గవర్నమెంటే ప్రత్యేకించి ఈ విషయాల్లో ప్రాక్బలం ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. చాలా మంది సైనికులు ఉంటుండగా, పోలీసులు ఉంటుండగా చాలా మారణకాండ జరుగుతూ ఉంది. రాచరిక ప్రభుత్వాలను, అనాగరికమైన ప్రభుత్వాలను కూడా ఇంత ఘోరమైనటువంటి రాష్ట్రీకరణ జరగలేదు. అలాంటిది 500 పైగా చర్చలు తగలేసి చాలా మంది స్త్రీలను మానభంగం చేసి భారత జాతి తొలగించుకునే రీతిలో ఇద్దరు స్త్రీలను 800 మంది నట్ట నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తూ వారు రాక్షసారంగ పొందినటువంటి ఈ పరిస్థితిని బట్టి ప్రపంచ దేశాల ముందర భారతదేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు స్పందించాలి. ప్రధానమంత్రి ఇంతవరకు ఆ యొక్క పార్లమెంట్ లో చర్చలు జరపడానికి ఇష్టపడలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సుమారుగా ఆ ఇంటర్నెట్ సుమారుగా 40 దినాలు ఇంటర్నెట్ పనిచేయకుండా అక్కడ జరిగిన దాష్టికాలు, మారణకాండ, మారణ హోమం, అకృత్యాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ కట్ చేసినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో శాంతి నెలకొనాలి అంటే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, అన్ని రకాల మతాల వారు శాంతిగా బతకాలి అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి న్యాయం జరిగించాలి. పార్లమెంట్ లో చర్చలు జరగాలి. జరిగిన అన్యాయం మీద ప్రధానమంత్రి కేవలం 79 రోజుల తర్వాత ముక్తసరిగా 3 నిమిషాలు ప్రసంగం చేసి ముగించినటువంటి పరిస్థితులు మన భారతదేశంలో నెలకొనడం చాలా దారుణాతి దారుణం. అంబేద్కర్ కలవగల రాజ్యం లౌకిక రాజ్యమే గాని మత భ్రమే కలిగిన రాజ్యం కానే కాదు. అన్ని మతాల వారు స్వేచ్ఛగా సంతోషంగా జీవించగలిగినప్పుడే ప్రజలందరూ శాంతి సమాధానంతో భద్రత పొందుతారు. హితాసక్తి సంపూర్ణుడైన దేవుడు మంచి మనసుతో, వినయంతో, విశ్వాసంతో చేస్తున్న ఈ ప్రార్థనలు ఆలకించి బాధపడుతున్న వారికి ఉపశమనము, మరణించిన వారికి పరలోక అనుగ్రహాలను ప్రయత్నిస్తూ పోరాడుతున్న ఆ పోరాటానికి విజయాన్ని ఘనమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, పునరుత్థానమైన దేవుడు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మను మన ప్రార్థనలు ఆలకించి వారిని జీవించుడు గాక. చాలా చక్కగా అందరూ ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు మనం మరలా లైన్గా హై స్కూల్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి చక్కగా ఇంతవరకు సహకరించారు. మరికొద్ది నిమిషాల్లో మనము వెళ్ళవలసిన చోటకి చేరుకుంటాం కనుక దయచేసి గమనించి సహకరించండి.
ప్రెసిడెంట్ గారు మన పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు రెవరెన్ సాఫ్ట్ గారు అదే విధంగా సెక్రటరీ గారు మన విజయపాల్ గారు వచ్చారు వాడి మాట విని then there then itself we have decided they it should be 6 and then na daggara indi marala pastor gar daggariki vellaru appude diniki oka ooha janakamaina roopanni roopudiddam tarvata oka meeting ani chepparu meeting kuda it was just a flash of minute chala tappu samayamlo maatladu tarvata nunchi I was in touch with pastor joseph reverend pastor joseph and joseph pastor is in touch with me and we are talking I మన ఘనం ఇప్పుదాం చెప్పినప్పుడు అందరూ కూడా వెల్దాం ఫాదర్ అన్న అదే విధంగా రెవరెన్ పాస్టర్స్ అందరికి కూడా అచ్చన్న మీటింగ్ లో చెప్పాం పాస్టర్స్ అందరూ ప్లీజ్ మోటివేట్ అని చెప్పినప్పుడు వాళ్ళందరూ నిజంగా మంచి మనసుతో ఇది దైవీక కార్యక్రమం మానవుల హక్కుల కోసం మానవుల కోసం దైవజనుల కోసం దాంటి దైవజనుల అంటే మనందరం వి ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ మనందరం కూడా వి ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ దట్స్ వాట్ ది బైబిల్ సేస్ వెరీ మచ్ జోసెఫ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా నన్ను ప్రేరేపించారు మీ సంఘాన్ని చక్కగా నడిపించారు అదే విధంగా చెప్పిన వెంటనే వచ్చి ఈ దీనికి మనం తప్పకుండా చెయ్యాలండి అని చెప్పి మన ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ పాస్టర్ సామ్సన్ అండ్ పౌల్ గారు అదే విధంగా అనిల్ పాస్టర్ గారు నా ప్లేస్ నేను ఇస్తాను అని ఎంతో జనరస్ గా ముందుకొచ్చి ఆయన ఉన్నారో లేరు ఇక్కడ బస్ ఉన్నారో లేరు ఆయన ముందుకొచ్చి చాలా చక్కగా ప్రోత్సహించారు ప్రారంభ ప్రార్థనతో సెమినరీ పిల్లలు చెప్పగానే సెమినరీ పాలసీ వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి రెక్టర్ ఫాదర్ బ్రదర్స్ వచ్చారు మా సిస్టర్స్ చెప్పినట్టే సిస్టర్స్ ఎస్ ఫాదర్ వి ఆల్సో ఫీల్ అని చెప్పి వాళ్ళు వచ్చారు అదే విధంగా మనకెప్పుడు కూడా వాళ్ళు ఇంతకాల ప్రసంగంలో చెప్పారు బడుగు బలహీన వర్గాలకు ముస్లిం సహోదరులకు హిందూ సహోదరులకు మానవులైన ఏ మానవుడైనా బాధలో కష్టంలో కన్నీళ్ళు ఉంటే మేముంటాం సైన్యంగా హక్కుల కోసం పోరాడతాం మీకు స్వరం లేనప్పుడు మేము స్వరం ఇస్తాం విఆర్ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అండ్ హోప్ ఫర్ ద హోప్లెస్ అని చెప్పి భీమసేన్ వచ్చి ఉత్తేజాన్ని ఇచ్చారు చైతన్యాన్ని ఇచ్చారు అనర్గళంగా మాట్లాడారు చాలా థ్యాంక్ యూ సో వన్స్ అగైన్ మీ అందరికి వచ్చి మీ అందరికి రియల్లీ గివ్ అస్ యువర్ టైం ప్రెషియస్ టైం బిలీవర్స్ అందరూ మీరు లేకపోతే మేము లేదు మీరు మాకు ఇది రిసిప్రోక్రసీ అంటారంటే ఒకరికొకరికి ఇచ్చుకునే పవిత్ర జీవితం అనేది ఒక్క పాస్టర్ గారు ఇవ్వరమ్మా ఫాదర్ గారు ఇవ్వరమ్మా ఇట్ హ్యాస్ టు రేడియేట్ ఫ్రమ్ ద పీపుల్ గాడ్ ఒక్కరే ఎవరు పాస్టర్ గారు ఒక్కరే కాదు పీపుల్ హ్యావ్ ఈక్వల్ షేర్ మాట్లాడకుండా పార్టీ నేను విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడు అయితే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నవన్నీ రాజకీయ హత్యలే మనందరికీ తెలిసింది మరి వేళ బీజేపీ కనుసంధంలో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్
ఈ సంస్థలు ఏదైతే మతపరమైన సంస్థలు ఉన్నావో వాటిని మరి ఇవాళ విధ్వంసానికి పురుగొల్పి వెనక నుండి మరి ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఆటగా మనం అందరం చూస్తున్నాం, గమనిస్తున్నాం. లేకపోతే ఒక పథకం ప్రకారంగా ఆదివాసీ క్రైస్తవుల పైన మణిపూర్లో మరి దాడులు చేయడం, అక్కడి నుంచి ఇంతగా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్లకుండా మొత్తం నెట్వర్క్ అంతా కట్ చేసి ఒక పథకం ప్రకారంగా అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్ని ఇవాళ ప్రపంచం అంతా మరి మరి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, మోడీని చాలా దిగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన మొన్న మరి అమెరికాలో అయితే అమెరికన్స్ మొత్తం చెప్పుదండ వేసి ఒక భారతదేశ ప్రధాని ఊరేగిస్తున్నారు నడవడలు. అక్కడ మనం అందరం వాట్సాప్ లో చూసాం. అంటే అది మా మోడీని ఊరేగిస్తాం, మనందరినీ అవమానపరిచినట్టే కదా అది. మనం అలా భావిస్తాం, ఒక భారతదేశాన్ని ప్రధాని అంటే మనందరికీ ప్రధానే కదా. ఆయన మంచివాడో చెడ్డోడో, మంచి చేస్తే మంచి మనకు అవసరం, చెడు చేస్తే చెడు కూడా మనకు అవసరం. ఇవాళ అమెరికాలో ఊరేగిస్తున్న ప్రపంచ దేశాలన్నీ ఇవాళ భారతదేశంలో చూస్తున్నాయి మోడీ ప్రభుత్వాన్ని చాలా చాలా మరి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రధాని ఎక్కడ చూడలేదని చెప్పి మరి మన భారతదేశ ప్రధాని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మణిపూర్ లో జరుగుతున్నటువంటి దాడులు వెనుక మరి పెట్టుబడిదారులు ఉన్నారని చెప్పేసి గమనించాలి మనం. అక్కడ మణిపూర్ లో చాలా విలువైన ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదని వారు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఈ మనువాద మరి ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఈ గోండాలను తయారు చేసుకుని ఇలాంటి అమాయక ప్రజల మీద వదిలిపెట్టి వాళ్ళని అక్కడ నుంచి తరిమి వేసే ఒక పెద్ద కుట్రగా మనం చూడాలని చెప్పేసి నేను మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఇవాళ క్రైస్తవుల మీదే దాడులు జరుగుతున్నాయి, అదే ముస్లింల మీద ఈ రకమైన దాడులు జరిగితే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. క్రైస్తవులు ఎక్కడైనా ఎదురుదాడి చేసిన చరిత్ర ఉందా ప్రపంచంలో ఎక్కడైనా? చూడండి, ఇప్పుడు మన పాశ్చులు అందరూ అంత జరిగినా అంత మానవం జరిగినా చిన్నపిల్లలను చంపిన కొట్టిన ఆడవాళ్ళని బట్టలిపి ఊరేగించిన ఇంకా క్షమించమనే ప్రార్థన చేస్తున్నాం తప్ప ఆమె మీద చర్యలు తీసుకుంటాను. ఇవాళ రాజ్యంలో ఎక్కడ ఏ పాస్టర్ గారు కానీ ఏ క్రైస్తవులు చెప్పలేదు. ఏమి ఇది మా దేవసేన అన్నారు తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టండి, హింసించండి, చట్టపరంగా చర్యలు తీసుకున్నంత మన అంటే మేము ప్రజాస్వామ్యంగా ఉంటాం కాదు మేము అన్నాం తప్ప క్రైస్తవులు ఒక్కరూ వాళ్ళని శిక్షించండి ఒక్కరూ లేదు. ఇది క్రైస్తవులు అంటే అంత ఒక డిసిప్లిన్ గా ఒక